అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో 2 లక్షల రూపాయలు విలువ చేసే గుట్కా పాన్ పరాగ్ హాన్స్ ప్యాకెట్లను ఒక వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను రాజంపేట ఎస్డిపిఓ శివభాస్కర్ రెడ్డి వెల్లడించారు. రాయశ్రీ మా అన్నమయ్య జిల్లా ఎస్పీ గారి ఆదేశం మేరకు ఈ గుట్క మీద రైడ్ జరిపిన తర్వాత గుట్క డెన్స్ ఏమన్నా ఉంటే కనుక ఇల్లీగల్ గా ఉన్నటువంటి డెన్స్ మీద రైడ్ చేయమని చెప్పి ఆదేశం ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా రాజంపేట సబ్యూనిట్కు సంబంధించి ఓగులవారిపల్లి ఎస్ఐ తర్వాత వాళ్ళ సిబ్బంది తర్వాత రాజంపేట రూరల్ సిఐ గారు అందరు కలిసి ఈ గుట్క ఒక ప్రాంతంలో ఉందని చెప్పేసి సమాచారం రావడంతో ఈ రోజు 2:30 గంటల ప్రాంతంలో మధ్యాహ్నం దాని మీద రైడ్ చేయడం జరిగింది. అది చిన్నా చిట్లు బాగా ఉన్నటువంటి ప్రాంతం అది. అక్కడ ఈ వ్యవసాయ పొలంలో దాచిపెట్టున్నారు. దాదాపు 539 ఈ పాకెట్స్ అన్ని మొత్తం పెద్ద బండల్స్ అన్ని ఉన్నాయి. అవి మొత్తం దాని యొక్క వాల్యూ 2 లక్షల వరకు ఉంటుంది. అంటే ఇతను ఈ ముఖాయి పేరు గాడి కృష్ణారెడ్డి గారి మల్లికార్జునటువంటి ముఖాయి పేరు. ఇతని రెడ్డిపల్లి చెరువు ప్రీవియస్ గా కూడా ఈ రైల్వే పోలీస్ స్టేషన్ తిరుపతి వాళ్ళు ఇతని మీద ఒక కేసు కూడా ఇదే గుట్క కేసు పెట్టడం జరిగింది. ఇది మేము పెద్ద మొత్తంలో ఇది సీజ్ చేయడం జరిగింది. అయితే ఇటువంటిది ఏదన్నా మా పోలీసు వైపు నుంచి అప్పీల్ ఏదంటే ఇటువంటి ఏదైనా ర్యాంపెడ్ గా ఏదైనా ఉన్నట్లయితే ఈ గుట్క తర్వాత నిషేధితటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ సమాచారం ఇస్తే వాళ్ళ పేర్లు ఎవరు కూడా మేము డిస్క్లోజ్ చేయము, బయటికి పెట్టము, అంతగా రెడీ చేసి అటువంటి వాటిని బాగా కట్టెలు తీసి ఎరాడికేట్ చేయడానికి మేము మా బంధువులు మేము పోలీసు వాళ్ళు పంపుతాం.